హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ క్రియేషన్స్ ఈరోజు పిండి వడియాలు ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి పిండి చెక్కబడ్డాక వేసిన వడియాలు ఫ్రెండ్స్ దీనికి కావలసినవి వరిపిండి వరిపిండిని నేను ఒక లోటా తీసుకున్నాను ఒక లోటాలో రెండు లోటాలు వాటర్ పోసి దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి you ుకోడానికి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను దానిలోకి ఒక లోటా పిండికి ఎనిమిది లోటాల నీళ్లు పడతాయి రెండు లోటాలు ఆల్రెడీ మనం పిండిలో కలిపి వేశాం కదా మనం దీనిలో ఆరు లోటాలు వేసుకుంటే సరిపోతుంది ఆరు లోటాలు వేసుకుని బాగా మరగనివ్వాలి దీనిలోకి అల్లం పచ్చిమిర్చి అల్లం బాగా చెక్కి పచ్చిమిర్చి వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మరుగుతున్న వాటర్లో వేసి కలుపుకోవాలి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి దీనిలోకి ఉప్పు నోటికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది లేకపోతే వడియాలు ఆరిపోయాక ఉప్పు ఎక్కువ అవుతుంది మనం దీనిలో వేసి బాగా కలిపి మూత బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో మనం కలిపి పెట్టుకున్న పిండి వేసి కలపాలి ఇలా పిండి వేశాక ఇలా కలిపి మనకి స్ట్రక్చర్ వచ్చే వరకు మరగబెట్టాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది లాస్ట్లో జీలకర్ర వేసుకుందాము ముందు వేసుకుంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది మనం పిండి అంతా బాగా ఉడికాక అప్పుడు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి మనకి పిండి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన పిండిని వడియాలు పట్టడానికి చీరను రెడీ చేసుకుందాం దీనికి సిల్క్ చీరను తీసుకోవచ్చు సిల్క్ చీరను తీసుకుని తడిపి మేడపైన పరుచుకోవాలి ఈ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి వడియాలు పట్టడం ఎలాగో చూపిస్తాను ఇలా చీరను వేసుకున్నాను దీనిపైన గుంటకరిటితో వడియాలు పట్టుకుందాం మనకి ముందు పట్టే వడియాలన్నీ పల్చగా బాగా వస్తాయి మనం లాస్ట్కి వెళ్ళేసరికి చెక్కబడిపోతుంది ఆ చెక్కబడిపోయిన వడియాలు కూడా చాలా బాగుంటాయి మీరు పలచగా కుదరలేదు చిక్కబడిపోయింది అని కూడా అనుకోక్కర్లేదు ఆ వడియాలు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి కాకపోతే ఇంత పలచగా ఉండవు చూసారు కదా ఇవన్నీ పలచగా చాలా బాగా వచ్చాయి లాస్ట్లో కొంచెం పిండి మిగులుతుంది కదా దాంతో కొంచెం వేస్తే అవి చిన్న చిన్నగా వస్తాయి అవి ఎలాగో చూడండి చూపిస్తాను ఇవి ఆరిపోయాక ఇలా వచ్చాయి చూసారు కదా ఎంత పలచగా వచ్చాయో ఎనిమిది గ్లాసులు వాటర్కి ఇంత బాగా కుదురుతాయి మనకి పిండి బాగా చిక్కబడిపోతే వడియాలు పగుళ్ళు వస్తాయి మనం తీసేటప్పుడు ఇలా చీరను వెనక్కి మడిచి దానిపైన నీళ్లు చల్లి అప్పుడు తీయాలి వడియాల మీద చల్లితే రావు బ్యాక్ సైడ్ వాటర్ చల్లితే మనకి వడియాలు బాగా వస్తాయి బాగా పల్చగా అయిపోయినా వడియాలు రావు బాగా చిక్కబడిపోయినా వడియాలు సరిగా రావు ఇలా నానాక అప్పుడు చీరను పట్టుకుని లాగిన వచ్చేస్తాయి అంత పట్టు తీయక్కర్లేదు చాలా ఈజీగా వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో అవి తీసి వేరే క్లాత్ మీద ఆరబెట్టుకోవడమే వేరే క్లాత్ మీద వేసిన వడియాలు ఇవి ఇవి ఇంకొక రోజు ఎండితే సరిపోతుంది చూసారు కదా ఎండిపోయాక ఇలా వచ్చాయి వరిపిండి వడియాలు చాలా టేస్టీగా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి వీటిని ఫ్రై చేసి కూడా నేను చూపిస్తాను మనం లాస్ట్లో పిండి మిగిలింది అని అన్నాను కదా చూసారు కదా ఇలా లాస్ట్లో కొంచెం చెక్కబడినది ఇలా పెట్టుకోవచ్చు ఇవి కూడా బాగుంటాయి వడియాలు ఫ్రై చేసాక ఎలా వస్తాయి అనేది చూడండి మనం కలర్ ఏది వేయలేదు కదా అందుకు తెల్లగా చాలా బాగా వస్తాయి మనం దీనిలో కలర్ కూడా యూస్ చేయొచ్చు లాస్ట్లో మిగిలిన పిండితో పట్టిన వడియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ వడియాలు ఎంత బాగా వచ్చాయో ఇదే కొలతలతో మీరు వడియాలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ